ఈ నెల 9 నుండి రాజన్నాలయంలో శ్రీరామ నవరాత్రి ఉత్సవం సందర్భంగా భక్తులకు కల్పించే ఏర్పాట్లపై ఆర్డీఓ రాజేశ్వర అధ్యక్షతన సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయా శాఖలు కల్పించే ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సమావేశంలో రాజన్నాలయ ఈఓ కృష్ణప్రసాద్, డీఎస్పీ నాగేంద్రచారి, ఆలయ అధికారులు, మున్సిపల్ మెడికల్ అధికారులు పాల్గొన్నారు. తొమ్మిదో తారీఖు 4/2024 రోజున స్వామివారి కళ్యాణ దివ్య కళ్యాణ మహోత్సవం ఉదయం 11:59 ప్రదేశాలకు అభిశిష్టు భవితి సుముహూర్తంగా జరుగుతుంది. ఏదైతే స్వామివారి కళ్యాణ సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసమై వివిధ శాఖలతో జరిగింది. గత సంవత్సరం కూడానే ఈ సంవత్సరం వివిధ స్థాయిలో తీసుకోబడతాయి. అన్ని డిపార్ట్మెంట్స్ కింద ఆదేశం పెట్టాలి. దాంతోపాటు ఈ రాగల హీట్ వేవ్స్ దృష్టిలో పెట్టుకోవాలి. పూర్తి ముందస్తు సమర్థించండి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, దేవస్థానం వాళ్ళు మరియు మున్సిపల్ వాళ్ళకి సమన్వయం చేసుకుంటూ ఇటు పోలీస్ శాఖ వాళ్ళని కోఆర్డినేట్ వచ్చేటువంటి పనులకు హీట్ వేవ్స్ దృష్టిలో పెట్టుకుని అన్ని రకాలుగా ఈ యొక్క విన్నపాన్ని ఏర్పాటు చేయడం, దర్శనం సాధారణ కళ్యాణ అన్ని ఏర్పాట్లు దేవస్థానం చేయడం.